నిత్య దేవుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు కార్తీ గారు. కథని మోసుకు వెళ్ళబోతున్నారు ముందుకి. అందరికి నమస్కారం. ప్రసన్న మీడియా వాళ్ళకి, మా PS1 టీమ్ కి, తెలుగు ప్రేక్షకులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన స్టేజ్. ఇలాంటి ఒక పెద్ద సినిమా చేసేటప్పుడే సినిమా ఎంత గొప్ప మీడియం అనేది మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది. ఇక్కడ రిలీజియన్ కానీ, కాస్ట్ కానీ, ఇవన్నీ పక్కన పెట్టి మన అందరూ కలిసి సినిమా మనం తీసుకొస్తుంది. వెయిట్ 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 మన అందరూ కలిసి సినిమా చేస్తున్నాము. మణిరత్నం గారిది 40 ఇయర్స్ డ్రీమ్ ఈ సినిమా. ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ కదా, కొంచెం 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 వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, కొంచెం వెయిట్ చేయండి. ఒక 40 ఇయర్స్ తర్వాత ఈ సినిమా తీశారు. అందరూ అడుగుతున్నారు, ఇది బాహుబలిలా సినిమావా, ఇది బాహుబలి సినిమా ఎలా ఉంటుందా అని అడుగుతున్నారు. బాహుబలి సినిమా ఇప్పటి వరకు మనం చూస్తున్నాము, మనకు నచ్చుతుంది. ఇంకో బాహుబలి మనకు అవసరం లేదు. మన ఇండియాలో పుట్టాము, ఇండియాలో ఎన్నో కథలు ఉన్నాయి, మన భూమిలో ఎన్నో హీరోస్ ఉన్నారు. సో ఎన్నో కథలు చెప్పాలి మన ప్రజలకి. సో అలాంటి ఒక కథ ఇది. ఒక 70 ఇయర్స్గా బెస్ట్ సెల్లింగ్ నావెల్గా ఉన్న ఒక బుక్ని మణిరత్నం గారు ఈ సినిమాగా తీశారు. విక్రమ్ గారితో, రవితో, ఐశ్వర్యరా మ్యామ్తో, త్రిషాతో, లక్ష్మితో, ఆర్ విక్రమ్ ప్రభుతో అందరితో కలిసి పనిచేయడం ఒక చాలా చాలా గొప్ప ఆపర్చునిటీ అండి. ఇలాంటి ఒక సినిమా, గొప్ప సినిమాలు మీరు తప్పకుండా ఆదరిస్తారని నా నమ్మకం ఉంది. ఈ సినిమాలో రొమాన్స్ ఉంది, అడ్వెంచర్ ఉంది. ఇప్పుడు మన పార్టీలో ఉన్న విషయం ఉంది కదా, ఇప్పుడు కూడా పొలిటిక్స్లో ఒక పార్టీని కింద తోయడానికి పార్టీలో ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు, పార్టీ బయట ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా. ఇదే 100 ఏళ్ల క్రితం కూడా జరిగింది. సో ఈ సినిమా మొత్తం ఒక అడ్వెంచర్. ఇది దీనిలో ఉన్న ఒక్కొక్క కథాపాత్రాలు రామాయణ మహాభారతంలో ఉన్న కళాపాత్రలాగా చాలా గొప్ప డీప్ లేయర్డ్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో వర్క్ చేసింది నాకు నా భాగ్యంగా అనిపిస్తున్నాను. మణిరత్నం గారికి మళ్ళీ థ్యాంక్స్, రహమాన్ గారికి పెద్ద థ్యాంక్స్. సార్, మీ నాకు పెద్ద ఇన్స్పిరేషన్ సార్. మీ చెప్పిన ఒక మాట, లైఫ్లో ప్రతి ఒక్క సమయంలో మీరు లవ్ సెలెక్ట్ అవ్వచ్చు, హేట్ సెలెక్ట్ అవ్వచ్చు, బట్ ఎప్పుడు లవ్ సెలెక్ట్ చేయని చెప్పారు. ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్నాము. అలాగే మీరు చెప్పే ఇంకో మాట ఉంది, ఫాలో యువర్ ఆర్ట్ ద యూనివర్స్ విల్ ఫాలో అంటారు. సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఆర్ట్ ద యూనివర్స్ విల్ ఫాలో అంటారు. ఇప్పటి వరకు నేను కూడా అదే ట్రై చేస్తున్నాను సార్. అండ్ యూ హ్యావ్ గివెన్ అస్ బిగ్ డ్రీమ్స్, యూ గివెన్ అస్ ద గట్స్ టు డ్రీమ్ బిగ్ అండ్ యూ మేక్ సక్సెస్ లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫ్యాబులస్ మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ దిస్ హోల్ టీమ్ ఇస్ సో happy to bring this film to you and we are looking forward to your response for this film. September 30th cinema raapothundi. Ma producer Laika Subhashkaran sir ki dhanyavaadalu, alage Dilraj garu thank you, Anand Srinivas you made this songs look so original, alage Tanagala Barni garu malli thanks, and naaku dialogues neepinche Kiran garu ki pedda thanks. Ee cinema ki dialogue cheppadam edo NTR garu గుర్తులో పెట్టుకొని చెప్పాము, అంత ఈజీ కాదు. ఎన్నో సినిమాలు, హిస్టారికల్ సినిమాలు చేశారు కాబట్టి చాలా భయంతో సినిమా చేసాము. సో థ్యాంక్ యూ, ఎప్పుడు మాకు మీరు ఇచ్చిన లవ్కి, ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. రిక్వెస్ట్.